నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏప్రిల్ మాసము సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారి ఏప్రిల్ మాస ఫలితాలు తెలుసుకుందాం సింహరాశి మఘ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫలుగుని దీనిని పుబ్బా నక్షత్రము అని కూడా అంటారు ఈ పూర్వ ఫలుగుని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒకటో పాదము మొత్తము ఈ మూడు నక్షత్రాల వారిది సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారు సొంత ఇల్లు తీసుకున్నా లేదా అద్దె ఇంట్లోకి వెళ్తున్నా కానీ తూర్పు దిక్కు వీరికి బాగా యోగించేటువంటిది సింహరాశి వారు క్రమం తప్పకుండా సూర్య ఆరాధన చేయడం వలన రాశి ఫలితాలలో వచ్చేటువంటి సమస్యలను అధిగమించుకోగలుగుతారు ఎందుకంటే వారికి అధిపతి సూర్యుడు అవుతూ ఉంటాడు రాశి అధిపతి కాపాడుతూ ఉంటాడు ఇంకా వారు నవరత్నాలలో ఏదైనా రత్నం పెట్టుకోవాలి అనుకుంటే కెంపును ధరించడము వీరికి చాలా మంచిది ఇక ఏప్రిల్ మాసంలో వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే బృహస్పతి ఈ నెలలో తొమ్మిదవ ఇంటికి వెళ్ళి చంద్రరాశిని చూస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ సింహరాశి వారికి చెందినటువంటి జాతకులకు ఈ నెల మొత్తం మీద చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని రాశి ఫలము తెలియజేస్తుంది శని చంద్రుని రాశిలో ఏడవ ఇంట్లో ఉంటూ ఉన్నాడు దీని కారణంగా సింహరాశి వారికి వారి జీవిత భాగస్వామితో సంబంధంలో సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక దాంపత్యంలో మనస్పర్ధలు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి శని కళత్రస్థానం పైన ప్రభావం చూపిస్తూ ఉన్నాడు ఏడవ స్థానాన్ని జ్యోతిష పరభాషలో స్థానము అంటారు అంటే ఇది వివాహానికి సంబంధించినటువంటిది భార్యాభర్తలకు సంబంధించినటువంటిది సంగ్రహంగా చెప్పాలంటే ప్రధాన గ్రహాలు అంటే శని గ్రహము అనుకూలమైనటువంటి స్థితిలో లేదు ఈ మాసమంతా కూడా అని చెప్పుకోవచ్చు కానీ బృహస్పతి మాత్రము ఈ మాసం నుండి మిగిలిన సంవత్సరం అంతా కూడా మీకు బృహస్పతి తన ఆశీర్వచనాలను మెండుగా ఇస్తూ ఉన్నాడు దీనివలన మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగా ఉండే అవకాశాలు చోటు చేసుకుంటాయి బృహస్పతి యొక్క సంచార కదలిక కారణంగా ఈ సింహరాశి జాతకులకు కుటుంబంలో సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా చూడగలుగుతారు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుండే యోగా ధ్యానము లాంటివి ఆచరిస్తూ ఉండండి విద్యార్థులు శ్రమను తప్పకుండా తమ ప్రతిభను నమ్ముకోవడమే కాకుండా శ్రమను కూడా నమ్ముకోవాలి అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు ఈ మాసంలో అనవసరమైనటువంటి ప్రయత్నాల జోలికి వెళ్ళడము శ్రేయస్కరం కాదు మధ్యవర్తుల ప్రయత్ మధ్యవర్తుల మధ్యలోకి మీరు కనుక వెళ్ళేటైతే కనుక సంతకాలు పూచీలు లాంటివి విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది దూర ప్రయాణాలు చేస్తారు విందులు వినోదాలు లాంటివి వాటిలో పాల్గొంటారు భగవత్ కార్యక్రమాలలో పాల్గొంటారు రోజు సూర్యాష్టకము చదువుతూ ఉండండి ఈ మాసమంతా కూడా ఆదిత్య హృదయము మిమ్మల్ని సదా కాపాడుతుంది ఇది ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి మాస ఫలం